సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇదే రోజున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబులెన్స్ అత్యవసర సేవలు మినహా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. పార్టీలు ఈవేళ ప్రజల యొక్క మంచి కోరేటువంటి అనేక రాజకీయ పార్టీ నేతలారా, మనం ఇంకా పెద్ద మొత్తంలో ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తే తప్ప, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉంది. కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గోడ మీద పీల్లాగా ఉండి ఏ మాత్రం కూడా వాటిని ఖండించకుండా ఏం ఖండిస్తే ఏం ముప్పొచ్చి పడుతుందో, కేంద్రంతో తగాదా పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు మనకు వస్తాయో, కేంద్రం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని నేను వ్యతిరేకిస్తే నాకేం ముప్పు వస్తుందో అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మరి ఎలాంటి మరి ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు కూడా మరి కేంద్రం దారిలోనే నడుస్తూ ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల రోడ్ల మీదకి వచ్చి ప్రజల యొక్క ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ మారవు. ఈ ప్రైవేట్ రంగ సంస్థల్ని కాపాడుకోవాలన్నా, ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలన్నా, ఈ రైతు చట్టాలని అనుకూలమైనటువంటి చట్టాలని మనం తీసుకొచ్చుకోవాలన్నా ప్రజా ఉద్యమమే తప్ప వేరే మార్గం లేదని ఈ ప్రజా ఉద్యమంలో కలిసొచ్చినటువంటి అనేక పార్టీలు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజాస్వామికమైనటువంటి సంఘాలు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రజాస్వామికమైనటువంటి పోరాటంలో బహుజన సమాజ్ పార్టీ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కూడా ముందుంచి మీ తరఫున మీ పక్షాన మీతో నడుస్తామని చెప్పేసి జై భీములు తెలియజేస్తా ఉన్నాం.